సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి అటువంటి పరబ్రహ్మ స్వరూపుణ్ణి త్రికరణ శుద్ధిగా మనం పూజించినట్లయితే, మనస వాచ కర్మన కొలిచినట్లయితే, తప్పకుండా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని బాబా ఇచ్చి తీరుతాడు. అందుకే అంటున్నాం మనం, అనంత తులాతే కసేరే సమావే, అనంత తులాతే కసేరే నమావే, అనంత ముఖాచ సినే శేష గాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ అని పలకటం అనేది జరిగింది. రెండో చూద్దాం. స్మరావే మణి త్వత్పదా నిత్య భావే, ఉరావే తరి భక్తి సాటి స్వభావే, తరావే జగా తారుణి మాయ తాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ అంటున్నాం. రెండో స్మరావే మణి త్వత్పదా నిత్య భావే, స్మరావే మణి త్వత్పద పద మరల పద చూడండి, త్వత్ తత్ ప్లస్ పద త్వత్పద నిత్య భావే అంటే స్మరావే మణి. ప్రతి నిత్యము జనులు ఏంటి నీ పాదాలను స్పర్శిస్తూ ఉంటారట, స్మరిస్తూ ఉంటారట, మనస్తో చూస్తూ ఉంటారట. ప్రతి నిత్యము భక్తులకి అంటే నీ పాదస్పర్శని ఇస్తున్నావు, పుణ్యతులు అవుతున్నారు భక్తులందరూ. నీ పాదాలు ఎప్పుడైతే స్పర్శిస్తున్నారో ఆనందం పొందుతున్నారు, సుఖ సంతోషాలు పొందుతున్నారు, మానసిక ప్రశాంతతను పొందుతున్నారు, మనో చాంచల్యాన్ని తొలగించుకుంటున్నారు. దేవా అంటూ ఏమంటున్నాం, ఉరావే తరి భక్తి సాటి స్వభావే, భక్తి ఉరావే తరి భక్తి సాటి స్వభావే అంటే భక్తి భావం అనే కీర్తి స్వరూపము స్వభావము స్థిరముగా ఉంచుము. ఇక్కడ ఎంత బాగా అడుగుతున్నాం చూడండి, భక్తి భావం అనే కీర్తి స్వరూప స్వభావము స్థిరముగా ఉంచుము అంటే ఉరావే తరి భక్తి సాటి స్వభావే అంటున్నాం. అంటే భక్తి స్వభావాన్ని స్థిరముగా ఉంచుకుంటున్నాం. భక్తి స్వభావం అంటే ఏమిటండి? భక్తి అంటే ప్రేమ, ప్రేమకు పరాకాష్టే భక్తి. దాని స్వభావం ఎలా ఉంటుంది? నిస్వార్థంగా ఉంటుంది. భక్తి స్వభావము నిస్వార్థం, నిస్వార్థంగా ఉండే సేవనే భక్తి అంటున్నాం, ప్రేమ అంటున్నాం. కాబట్టి అటువంటి భక్తి నుంచి దాని స్వభావాన్ని మార్చేటట్టు అయినా దాన్ని కాపాడు. వాళ్ళ భక్తి స్వభావం మారిపోతుంది. వాళ్ళ భక్తి అంటే ఏమిటి? కోరుకోవటం, నాకు అది బాబా, నాకు ఇది బాబా, నాకు అది బాబా, నాకు ఇది బాబా, బాబా బాబా నాకు 500,000 బాబా, నీకు 500 ఇస్తా బాబా, బాబా బాబా 1,00,000 బాబా, ఖచ్చితంగా 100 రూపాయలు హుండీలో వేస్తా బాబా, 1,00,000కి 100 రూపాయలు పాపం అనిపించాడు కదా, 100 రూపాయలు వేస్తా. అప్పుడు మనసులో ఆయన అనుకుని నవ్వుకుంటాడు, నీ దొంపదగా ఆ కోటి నా దగ్గర ఉంచుకుంటే నాది నా దగ్గర ఉంటాయి కదరా, నీకు కోటి ఇచ్చి మళ్ళీ 100 తీసుకోవటం ఎందుకబ్బా, ఎంత విచిత్రం. అంటే ఇక్కడ భక్తి స్వభావం మారిపోతుంది చూడండి, భక్తి స్వభావం మారిపోతుంది. కానీ నిజభక్తుడి స్వభావం ఎలా ఉంటుంది? తన్ మన్ ధన్ సర్వస్య శరణాగతే నిజభక్తుడి యొక్క స్వభావం. కాబట్టి నిజభక్తుడి స్వభావాన్ని మార్చకుండా మాకు అదే విధంగా ఉంచు. కాబట్టి ఆ స్వభావాన్ని మారే పరిస్థితి వస్తే మాలో స్థిరత్వాన్ని కల్పించదేవా అంటూ మనం ఇక్కడ అభ్యర్థించడం అనేది జరుగుతుంది. ఇంత దైవిక శక్తిని పుష్కలంగా నింపే పగోడా ఏమిటి? పగోడా పదమే విచిత్రంగా ఉందే, ఏమిటా అని పగోడా అంటే దైవత్వము పరిపూర్ణంగా నింపి ఉన్నది దేవాలయము, దైవం యొక్క స్థానము అని అర్థం.